నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మనం కరోనా రీత్యా ఇంట్లోనే కూర్చుని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముఖ్యంగా, ఎందుకంటే కరోనా వైరస్కి ముఖ్యంగా మనం కుజుణ్ణి ఆయన ప్రసన్నత చేసుకోవాలి. కుజరాహువులు గురుడు నీచబడ్డాడు, ఇవన్నీ బేరీజు వేసుకుని ఆ స్తోత్రాలు పాఠాలు చేసుకుంటూ ఉన్నాం. సంవత్సరాల ఫలితాలని 2020-21 సంవత్సర ఫలితాలు చెప్పాం కదా. ఈ లాక్డౌన్లో మనం చెప్పేది ఏముందిలే అని చెప్పి ఏప్రిల్ నెల రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం పెట్టుకోలేదు. అయితే మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులు చాలామంది అసంఖ్యాకంగా చూశారు, వీక్షించారు ఆ సంవత్సర ఫలితాలు, లక్షల్లో చూశారు. వాళ్ళల్లో కొంతమంది మీరు తప్పకుండా ఏప్రిల్ నెల పెట్టలేదు, మే నెలకైనా మీరు పెడితే మాకు కొంత ఊరటగా ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుందండి అని చాలామంది పెట్టడం మూలంగా, మనమందరం ఒక కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యుడిగా మీ అందరి యొక్క అభిష్టాన మేరకి ఈ నెల మే నెల ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లనివాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోశాయి. April 14 తేదీన రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9, 10 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. జూన్ 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? జూన్ 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. రవి బుధుడు ఇద్దరు మిత్రులే, అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి. కాబట్టి రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే జూన్ 19 తారీఖున కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం. కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30 తారీఖు మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి, స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30 తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, కంచి పరమాచార్యుడు వారు, వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొక్కమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పనని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. 1, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు, రాహువు, కేతువు, శనిగ్రహముల యొక్క సంచారం, కాలసర్ప దోషము, వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను, తర్వాత సేనాపతి, మంత్రి, ఈ చంద్రుడు, వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి, ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు, సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు, ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాలని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి, సూర్య భగవానుణ్ణి, సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలు అందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పనని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. ఇప్పుడు కుంభరాశి వారి ఫలితాలు చెప్పుకుందాం. మే నెలకి ముఖ్యంగా మనకి రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు గురువుగారు, శని, తర్వాత రాహువు, కేతువు వీళ్ళందరిని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకని వీళ్ళని అంటే ఇవి కొద్దిగా పెద్ద గ్రహాలు. పెద్ద గ్రహాల గురించి చెప్పుకోవటం ఎందుకంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి గురువు గారికి 1 సంవత్సరం పడుతుంది, శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది, అట రాహుకేతువులకి 1.5 సంవత్సరం పడుతుంది. కాబట్టి రాశిలోంచి ఇంకో రాశికి వెళ్ళటానికి
ఎక్కువ టైం తీసుకునేటువంటి వాటిని తీసుకుంటాం. అందులో గురువు చాలా శుభుడు, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనకి లేనిది ఉంది, అన్నీ కూడా ఆయనే మనకి ప్రసాదం చేస్తాడు. ఆయన గురు కటాక్షం ఉంటే జీవితంలో అన్నీ మనం సాధించవచ్చు. అందుకోసం గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని చెప్పునని ముందర మనం తెలుసుకుందాం. గురువు ఈ కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం గురువు మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు, మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మకర రాశిలో అంటే ఈ ఎక్కడ ఉన్నాడనమాట, ఇప్పుడు కుంభరాశి వారికి మకర రాశి అంటే వ్యయ రాశి అవుతుంది. అంటే గురువు గారు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యయాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు వ్యయ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అసలు ఆయన ఒరిజినల్గా లాభాధిపతి కాబట్టి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మంచిదే మంచి ఫలితాలనే ఇస్తాడు. అయితే నీచిపడి కూడా ఉన్నాడు అక్కడ గురువు. మరి నీచిపడినటువంటి గురువు ఈ కుంభరాశి వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడండి అని మనం అనుకోవచ్చు. ఈ పాటికే మీరందరూ కూడా చాలా విశేషాలు చాలామంది చెప్పడము మీరు చదువుకోవటము జరిగి ఉంటుంది. కుంభరాశికి గురువు నీచిపడి ఉన్నాడు కాబట్టి ఏమాత్రం మీకు గురువు యొక్క అనుగ్రహం లేదు అని చెప్పని మీరు వినుంటారు. అయితే సూక్ష్మంగా నాకు తెలిసింది ఇందులో చెప్తాను, శని కూడా అక్కడే ఉన్నాడు. శని కూడా మకర రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. శని అక్కడ ఏ విధంగా ఉన్నాడంటే ఆ స్వక్షేత్రమే అయింది. మకర కుంభాలు రెండు కూడా అధిపతి శని. అంటే స్వక్షేత్రంలో తిరుగుతూ సంచరిస్తూ ఉండేటువంటి యొక్క శనితోటి నీచబడినటువంటి యొక్క గురువు కలిసి ఉన్నాడు కాబట్టి గురువుకి నీచభంగం జరిగి యోగం పట్టింది. అది సూక్ష్మం. కనుక కుంభరాశి వారికి శనితో కూడినటువంటి యొక్క గురుడు నీచబడినప్పటికీ కూడా నీచానికి భంగం జరిగి యోగం పట్టిందిగా అని మనం తెలుసుకోవాలి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కుంభరాశి వాళ్ళకి బాగా ఉన్నది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కుంభరాశి వారికి బాగా ఉన్నది అని చెప్పుకోవాలి. గురువు ఎవరండి? విరుగు విద్యాకారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడు, మరి వాహనకారకుడు, గృహకారకుడు అన్నీ ఆయనే. ఆయన తలుచుకుంటే లేనిదేముంది, అన్నీ ఇవ్వగలిగినటువంటి యొక్క సమర్థుడు గురువుగారు. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం గురువు నీచపడ్డాడని చెప్పనని కుంభరాశి వాళ్ళు ఏమి అనుకోవాల్సినటువంటి యొక్క అవసరమేం లేదు. కనుక శనితో కూడినటువంటి యొక్క గురుడు మకర రాశిలో ప్రవేశించి సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయన అనుగ్రహం ఉన్నది కుంభరాశి వారికి. శని పన్నెండింటే లోహమూర్తిగా ఉన్నాడు. ఇది అంటే వ్యయాధిపతి కుంభరాశి వాళ్ళకి, కుంభరాశికి కానీ మకర రాశికి కానీ అధిపతి శని. కాబట్టి శని రెంటికి అధిపతి ఆయనే కాబట్టి కుంభరాశి వారికి శని వ్యయంలో ఉన్నప్పటికీ కూడా అది మంచి ఫలితాలనే ఇస్తుంది. ఎందుకంటే రెండు రాశులు ఆయనే కదండి, అధిపతి ఆయనేగా. అందువలన వ్యయాధిపత్యం అంటే ఇందులో ఇంకో సూక్ష్మం ఏంటంటే వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నాడు, అది మంచిదేగా. వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, మళ్ళా ఈ వ్యయాధిపత్యానికి ఇతను రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. అన్ని రాశులు తిరిగి మళ్ళా ఈ మకర రాశిలోకి శని ప్రవేశించాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాల తర్వాత కానీ రాడు, అది ఆయన స్వక్షేత్రం. కాబట్టి కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలో, మకర రాశికి కూడా అధిపతి అయినటువంటి శని వ్యయంలో సంచరించడం అనేటువంటిది శుభ ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆందోళన చెందవలసిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఇకపోతే రాహు, రాహు సంచారం ఏ విధంగా ఉన్నది? రాహు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడండి? రాహు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశిలో సంచరిస్తున్నాడు, ఓకే. అయితే మిథున రాశి ఈ కుంభరాశికి ఏమవుతుందండి? కుంభం, మేనం, మేషం, వృషభం, మిథునం అంటే 5వ రాశి అవుతుంది. అంటే పంచమంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు కుంభరాశి వారికి, అది మిథున రాశి అయింది. అక్కడ అది చాలా యోగదాయకంగా ఉన్నది. మీకు రాహు యొక్క సంచారం కుంభరాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నది అని చెప్పాలి. కాబట్టి మీకు ఈ మోకాళ్ళ నొప్పులు అవి పూర్వం ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి. అంటే శాంతం తగ్గిపోతుందని చెప్పు మేము చెప్పకండి, ఎందుకంటే అవి ఒక మాట ఈ నొప్పులు అవి వచ్చిన వాళ్ళకి ఉపశమనంగా ఉంటాయి, పూర్తిగా తగ్గుతాయి అనేటువంటిది మనం చెప్పలేం. కానీ వైద్యరీత్యా మొత్తానికి బాధ పెట్టవు, అది రాహు యొక్క అనుగ్రహం మూలంగా.
ఎందుకనంటే రాహువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు అంటే ఇంకా మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకి ఇవన్నీ నేను చెప్పక్కర్లా. మనం చాలా మాటలు అసలు మనం చెప్పుకునేదే మూర్తిమంతం మీద, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెస్ చేసి చెప్పుకుంటాం మనం. సువర్ణమూర్తిగా రాహు సంచారం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటండి, సంపూర్ణమైనటువంటి యొక్క యోగప్రదంగా ఉన్నాడు రాహు కుంభరాశి వారికి. రాహు బాగా ఉంటే చాలు, మిగతా పనులన్నీ కూడా శుభ్రంగా అవుతూ ఉంటాయి. వాడు కూడా దోహదం చేస్తాడు, ఎందుకంటే రాహుకేతువులకి ఇళ్ళు లేవు. వాడు ఎవరింటో ఉంటే ఆ ఇంట్లో దాన్ని బాగు చేయటం కానీ చెడగొట్టం కానీ చేస్తూ ఉంటారు. అందువల్లనే జాతకాలు ఏమన్నా వస్తే మేము మొట్టమొదటిగా రాహుకేతువులు ఎక్కడున్నాడు, గురువుగారు ఎక్కడున్నాడు చూసుకుంటాం. రాహుకేతులు చెడగొట్టేవాళ్ళు, గురువుగారు ఏమో ఆశీర్వదించి ఆయన కటాక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. వీడు ముగ్గురిని చూసుకుంటే మిగతా జాతకంలో భాగాలు ఎట్టా ఉన్నా కానీ తర్వాత చూసుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ఈ మే నెలంతా కూడా కుంభరాశి వారికి ఈ మిథునంలో సంచరించేటువంటి యొక్క రాహువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సంపూర్ణ యోగదాయకంగా ఉన్నాడు. కాబట్టి మీకు ఆ రాహు పనులన్నీ కూడా చేసి పెడతాడు. స్వల్పమైనటువంటి యొక్క శ్రమకి అత్యధికమైనటువంటి యొక్క లాభాన్ని ఫలితాలని ఇస్తూ ఉంటాడు రాహు. చాలా మంచిది, బాగుంది. కేతు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు, కేతు ఇప్పుడు ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ధనుర్రాశికి అధిపతి గురువుగారు, అంటే గురువుగారింటోనే కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుంభరాశికి ఈ ధనుర్రాశి ఏమవుతుందండి, లాభరాశి అవుతుంది. అంటే లాభంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కేతు సంచారం కూడా అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఇంకా ఎట్లా సంచరిస్తూ ఉన్నాడు, మూర్తి చెప్పలేదుగా మనం మూర్తివంతం, ఆయన కూడా సువర్ణమూర్తిగానే సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి కేతువు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు, రాహు కూడా సువర్ణమూర్తిగానే సంచరిస్తూ ఉన్నాడు. గురువు శని కలిసి ఉండటం మూలంగా అక్కడ కూడా మనకి గురువు గారి యొక్క ఆశీస్సులు లభించినాయి. శని కూడా మనకి పన్నెండింట ఉన్నప్పటికీ కూడా కుంభానికి మకరానికి ఇద్దరికి కూడా రాశ్యాధిపతి శని కాబట్టి ఆయన అనుగ్రహం కూడా ఉన్నది కుంభరాశి వారికి. అంటే ఇప్పుడు గురుడు శని రాహు కేతువు ఈ గ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షాన్ని కుంభరాశి వారు మే నెలలో పొందబోతున్నారు. రవి యొక్క సంచారం ఎలా ఉంది అంటే ప్రతి నెల మారుతూ ఉంటాడు రవి. అయితే ఈ నెలలో మే నెలలో ఎక్కడ ఉన్నాడు అని చెప్పిన, మే నెలలో రవి మేషరాశిలో ఫస్ట్ హాఫ్ మేషరాశిలో ఉంటాడు, తర్వాత హాఫ్ వృషభ రాశిలో ఉంటాడు. మొట్టమొదటి మేషరాశిలో ఉన్నప్పుడు రవి ఏంటండి ఉచ్చస్థితిలో ఉన్నాడు అని అంటాం. రవి ఉచ్చస్థితి అంటే సంపదని ఇస్తాడు. సంపద అంటే రవి ఇచ్చేటువంటి సంపద ఏంటండి, ఆరోగ్యం. అది ముందర ఆరోగ్యం ఉంటే చాలదు, అన్ని భాగ్యాల్లోకి చాలా గొప్పది ఆరోగ్య భాగ్యం. ఆరోగ్య భాగ్యాన్ని రవిస్తాడు, అది దాంట్లో ఉండేటువంటి మొట్టమొదట 9వ తారీఖు దాకా ఉంటాడు. మొత్తం ఈ నెలల్లో ఉంటాడు, సారీ ఈ రెండు ఈ నెలల్లో కూడా రవి మే వృషభంలోనూ మేషరాశిలోనూ వృషభంలోనూ ఉంటాడు. మొట్టమొదటి మేషరాశిలో 15 రోజులు చాలా బాగా ఉంది. వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. అంటే నెక్స్ట్ 15 నుంచి 30 దాకా సామాన్యమైనటువంటి యొక్క ఫలితం. మొదటి 15 రోజులు కూడా చాలా బాగా ఉంది రవి సంచారం కుంభరాశి వారికి. అట్లాగే కుజ సంచారం కుజుడు ఎక్కడున్నాడు ఇప్పుడు, కుంభరాశిలోనే ఉన్నాడు, అంటే జన్మరాశిలోనే ఉన్నాడు. అది కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితం. తర్వాత శుక్రుడు యొక్క సంచారం ఎలా ఉంది, శుక్ర సంచారం వృషభ రాశిలో ఉన్నది. వృషభ రాశి ఏమవుతుందండి, 4వ రాశి అవుతుంది. అంటే కుంభం మీనం మేషం వృషభం 4వ రాశి అవుతుంది. అత్యంత చాలా యోగప్రదంగా ఉన్నది. అందులో వృషభ రాశికి అధిపతే శుక్రుడు కాబట్టి శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది 4వ రాశి అయింది. 4వ రాశి శుక్రుడికి గోచార ఇచ్చే అత్యంత శుభప్రదమైనటువంటి అనుకూలమైనటువంటి యొక్క గ్రహ సంచారం చాలా బాగా ఉన్నది. బుధుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు, బుధగ్రహం మొట్టమొదటి 9 రోజులు మేషరాశిలో ఉంటాడు, తర్వాత 22వ తారీఖు వరకు వృషరాశిలో ఉంటాడు, తర్వాత మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. మిథున రాశి ఆయన సొంత రాశి, అది ఎక్కడి నుంచి 22 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. చాలా బాగా ఉంది. మరి మొదటి 9 రోజులు ఎలా ఉంది, మొదటి 9 రోజులు కూడా శుభవ్యయం చేయిస్తాడు. ఏదైనా మంచి విషయాన్ని కొనుక్కోవటం చేయటం, మంచి విశేషాల కోసం అని చెప్పిన ఖర్చు పెట్టడం, ఇది మేషరాశిలో ఉండడం మూలంగా జరుగుతుంది. తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు ఆయన. వృషభ రాశిలోకి వచ్చినప్పుడు
ఆయన మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు బుధుడు. అంటే శుక్రుడింట్లోనే బుధుడు ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్న మిథున రాశి నెలాఖరి వరకు చాలా బాగుంది. కాబట్టి మొత్తం మీద 9వ తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా ఉంది బుధుడు యొక్క సంచారం ఈ కుంభరాశి వారికి. దీన్ని బట్టి మనం బేరేజ్ వేస్తే స్త్రీలకి చాలా బాగా ఉంది, కళాకారులకి బాగా ఉంది, శుక్రగ్రహం సంచారం బాగుంది కాబట్టి, వ్యవసాయదారులకి పర్వాలేదు, పంటలు చేతికి వస్తాయి, ఏదో రకంగా నష్టం రాదు, లాభం వస్తుంది, వ్యాపారస్తులకి పర్వాలేదు సామాన్యం. ఎందుకంటే గురుబలం ఆశించినంతగా లేదుగా, అందువలన సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా సామాన్యమైన ఫలితాలు. తర్వాత విద్యార్థులకి కొద్దిగా శ్రద్ధ పట్టి వాళ్ళు చదవాల్సి ఉంటుంది, అప్పుడు మంచి ఫలితాలు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుందాం మనం. ఒక్కొక్క నక్షత్రం మాసాధిపతులు తీసుకుంటున్నాం. దీంట్లో కుంభరాశిలో ఉండేటువంటి ధనిష్ట, ధనిష్ట 3-4 పాదాలు ఇదిగో ఈ దీంట్లో ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి ధనిష్ట 3-4 పాదాలు. మాసాధిపతి ఈ ధనిష్ట నక్షత్రం వారికి చంద్రుడైనాడు. చంద్రుడు మాతృ సౌఖ్యాన్ని ఇస్తాడు, తర్వాత మనోధైర్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, గౌరవం ఉంటుంది, కృషి, వ్యాపారాదులు, పెద్దల దర్శనం, అది ఈ విధమైనటువంటి యొక్క లలిత కళల పట్ల కౌశల్యం, సంతాన రీత్యా ఆనందం, ఇవన్నీ కూడా ఇదిగో ఈ చంద్రుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మాసాధిపతిగా ధనిష్ట ఈ కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం వారికి. వీరు లక్ష్మీ అష్టోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోని చక్కగా ధనిష్ట 3-4 పాదాలు వాళ్ళు కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం వారు. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి అధిపతి అంటే మాసాధిపతి. శతభిష నక్షత్రానికి అధిపతి రావు, కానీ ఇక్కడ మాసాధిపతి, మే నెలకి మాసాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు యొక్క లక్షణాలు చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే శుభగ్రహం కదా శుక్రుడు, అంటే చక్కని మంచి వస్త్రాలు ధరించడం, తర్వాత నూతన పరిచయములు, స్థిరాస్తి లాభం, తర్వాత ధనలాభం, తర్వాత గోలాభం, సర్వసుఖాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. శుక్రుడు యొక్క మాసాధిపత్యం మూలంగా శతభిష నక్షత్రం వారికి. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, దుర్గా కవచాన్ని కూడా తప్పకుండా చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఇవి ఎలాగో ఆ సూర్యుడి ఆరాధన అందరికీ కూడా చెప్పాం. ఈ సంవత్సరం అంతా కూడా సూర్య ఆరాధన చెప్పాం కాబట్టి వాటికి తోడుగా, సూర్యారాధనకి తోడుగా ఇదిగో ఈ లక్ష్మీ అష్టోత్రం, దుర్గా కవచం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి శతభిష నక్షత్రం వారు. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం. పూర్వాభాద్ర నక్షత్రం వారికి అధిపతి రవి అవుతాడు, మాసాధిపతి. ఆ పూర్వాభద్ర నక్షత్రానికి అధిపతి గురువు గారు, అది పక్కన పెట్టండి. ఈ నెలకి, మే నెలకి మాసాధిపతి రవి అవుతాడు. ఈ రవి మంచి వార్తలు వింటూ ఉండటం, తర్వాత ఉత్సాహంగా ఉండటం, ఆనందంగా ఉండటం, తర్వాత శ్రమకి తగినటువంటి యొక్క లాభాన్ని పొందటం, ఇవన్నీ కూడా రవి యొక్క అనుగ్రహం వల్ల పొందేటువంటి విశేషాలు. అందువలన పూర్వాభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతిగా రవి ఉన్నాడు కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కుజుడికి తప్పకుండా చదువుకోండి. ఇది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, అది యూట్యూబ్లో వస్తుంది. ఒక మహానుభావులు వెనుక చదివి ఉన్నారు దాన్ని, అది 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా దాన్ని చదువుకోండి, వినండి కనీసం. అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అన్యాయ పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం, అయితే వాళ్ళ యొక్క
అసలు ఒరిజినల్ జాతకాన్ని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బీరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాన్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ ఈ పూర్వ ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 అంకెలు తేదీలు సోమ శుక్ర బుధవారాలు కలిసి వస్తాయి. వీరికి నవగ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని పరమాత్మను సంప్రాప్తింపజేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి.